మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోటిపల్లిలో పవిత్ర గోదావరి నదిలో తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి కోటిపల్లి గ్రామంలోని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులు చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ మరియు పినిపే విశ్వరూప్ స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున గోదావరి స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్యఫలాలు దక్కుతాయని, సాయంత్రం కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నా పేరు సుప్పటి బాలసుబ్రహ్మణ్యం. శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో అర్చక స్వామి. మా ఈ దేవాలయంలో రెండు శివాలయాలు ఉంటాయి. ప్రధాన ఉత్సవం శివరాత్రి ఉత్సవం. శివరాత్రి అనగా ప్రతి శివాలయంలో కూడా ఉత్సవమే, కానీ ఈ దేవాలయంలో ఉన్న రెండు శివలింగాలను కూడా ఇంద్రుడు చంద్రుడు చేత వారి యొక్క దోష పరిహారార్థం మహాశివరాత్రి నాడు ప్రతిష్ఠపడం చేత ఈ క్షేత్రమందు ఈ శివరాత్రి మహోత్సవమైన కలియుగంలో యమనుడైన నిర్దిష్టాన్ని ఆచరించి ఈ క్షేత్రమందు దర్శనం చేసుకుని ఏ ఒక్క కార్యం చేసినా కోటి రెట్లు ఫలితాన్ని పొందబడే క్షేత్రంగా ఎంతో పురాతనంగా ఎన్నో యుగాలుగా విరాజిల్లుతుండడం చేత ఈ క్షేత్రంలో చాలామంది భక్తులు ఈ శివరాత్రి నాడు నదీ స్థానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని వారు కోటి రెట్లు ఫలితాన్ని పొందుతారు. కాబట్టి క్షేత్రం పేరు కోటి ఫలి. అందుకని శివరాత్రి నాడు ఈ క్షేత్ర దర్శనంతో కోటి పుణ్యాలు చేసిన ఫలితాన్ని పొందబడుతోంది. ఈ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవం ప్రత్యేక ఉత్సవం. ఈ రోజున స్వామివారికి ఉదయాన్నే స్వామివారికి తీర్థం ఉంది బాలభోగం, అనంతరం స్వామివారి సర్వదర్శనం ఉంటుంది, మధ్యాహ్నం అలసటి నివేదన ఉంటుంది, సాయంత్రం స్వామివారికి కోటి దీపారాధన కార్యక్రమం నిర్వర్తిస్తారు. ఈ యొక్క ఉత్సవంలో ప్రధాన ఉత్సవం ఈ దీపారాధన ఉత్సవం. ఎందుచేతనగా ఇక్కడ ఒక దీపారాధన చేస్తే కోటి దీపారాధన చేసిన విశేషం అనేది ఆ యొక్క విశేషం చేత ఇక్కడ ఓన్లీ శివరాత్రి నాడు కోటి దీపాలు పూర్వం నుంచి అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆచారం ప్రకారంగా ఈ దేవాలయంలో చాలా యుగాల నుండి కూడా ఈ క్షేత్రంలో ఉదయాన్నే స్నానం ఆచరించి సాయంకాలం దాకా కూడా ఉపవాసం చేసి దేవస్థానం ద్వారా నిర్వహించబడే ఈ దీపారాధన మహోత్సవంలో పాల్గొని ఆ దీపాలను దర్శనం చేసుకోవడం వల్ల ఎన్నో కోటి రెట్లు పుణ్యాన్ని పలుబడే కాబట్టి కాబట్టి ఈ క్షేత్రంలో స్నానం ఆచరిస్తే కోటి నదుల్లో స్నానం ఆచరించబడుతుంది.